హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ వుడ్ బిటీజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణూరు జస్ట్ మరి మన వాట్స్బే సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉందండి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన జాయిన్ కావాలంటే ఆ లింక్లో నుండి జాయిన్ కావచ్చు అండ్ ఇక్కడ మెయిన్గా ఈరోజు ఏంటంటే డేలో ఉండే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలో ఎలా ప్లాన్ చేసుకోవాలనే చూద్దాము పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకుందాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు పేపర్లో అయితే ఒక న్యూస్ వచ్చిందంటే న్యూస్ గురించి వరి అవుతున్నారు టీఆర్టీక లేనట్టేనా అన్నట్టుగా ఒక న్యూస్ వచ్చింది సో అలా ఏం లేదండి టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి చాలా రకాల నోటిఫికేషన్లు విడు విడుదలవుతున్నాయి కాబట్టి దాని గురించి టీఎస్పిఎస్సి బిజీగా ఉంది అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వచ్చే డిఎస్సి మాత్రం మనకి డిస్టిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది సో కంప్లీట్గా లేదని కూడా ఇవ్వలేదండి పేపర్ న్యూస్ నేను చూశాను ఎలక్షన్ స్టంట్గా ఎలక్షన్ ముందు రావడానికి అవకాశం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అసలు హెడ్డింగ్ ఏం పెట్టాడంటే పేపర్లో ఇక లేనట్టేనా అని ఇచ్చాడు సో లేకపోవడం కాదండి లేట్ అవుతుందా అనిస్తే బాగుంటుందేమో ఎందుకంటే లేట్ అయ్యేందుకు అవకాశం ఉంది బట్ రాకుండా మాత్రం ఉండదండి ఎలక్షన్స్ ముందు అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మరి ఎలక్షన్స్ ఎలా జనరల్ ఎలక్షన్స్ అయితే నిన్న ముందస్తు ఎలక్షన్ పోతాడనేది ఎవరికి తెలియదు మనకి కేసీఆర్ గారు సో కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సో ముందస్తుకు వెళ్ళాడు అనుకోండి అప్పుడు కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందే రావడానికి కూడా అవకాశం ఉండదు సో కాబట్టి మీరు మాత్రం మీ ప్రిపరేషన్ ప్లాన్లో ఉండండి సో వరీ కావాల్సింది ఏం లేదు టెన్షన్ పడాల్సిన పని అంతకంటే లేదు గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ మరి చాలామంది అభ్యర్థులు మనకు జనరల్ మెసేజ్ ఏంటంటే ఎక్కువగా వచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే సో డేని ఎలా ప్లాన్ చేసుకోవాలా సార్ పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి మనకుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏవైతేనే ట్వంటీ ఫోర్ అవర్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో దీనిపైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నట్టుగా పెట్టారు సో మరి ట్వంటీ ఫోర్ అవర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం సో మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవర్స్లో ఖచ్చితంగా మీరు ఆరు గంటలు నిద్రకి ఇవ్వాలండి మినిమం అది ఇంకా మినిమమ్ సో ఖచ్చితంగా సిక్స్ అవర్స్ సౌండ్ స్లీప్ క్వాలిటీ స్లీప్ అనేది మీకు అవసరం సో ఇలా క్వాలిటీ స్లీప్ ఉంటేనే మీకు ఈ సిక్స్ అవర్స్ నెక్స్ట్ డే ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది లేదంటే బ్రెయిన్ అనేది సరిగ్గా పంక్చర్ సో నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను సో మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్లో కూడా వేస్ట్ మెటీరియల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో బ్రెయిన్లో కూడా అదే విధంగా ఫామ్ అవుతుంది మీరు సరిగ్గా నిద్రపోయినప్పుడు మాత్రమే వేస్ట్ మెటీరియల్ అనేది బయటికి పంపించబడుతుంది గ్లింపాథిక్ సిస్టమ్ తోటి సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆరు గంటలు పడుకోవాల్సిందే సో మిగిలిన గంటలు ఎన్ని అంటే మనకి ఎయిటీన్ అవర్స్ సో మరి ఎయిటీన్ అవర్స్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మన బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానీ డిన్నర్ కానివ్వండి తీసేయండి ఓకేనా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి ప్రిపరేటరీ ప్లాన్ అంటే మీరు ఏది చదువుకోవాలి ఎంత చదువుకోవాలి సో మీ సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కడ సో వీటికి అన్నిటికీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ తీసేయండి టూ అవర్స్ అయిపోయాయి అండ్ వన్ అవర్ వచ్చేసి ఇంకా ఫ్రెషప్ కావడం సో మార్నింగ్ ఫ్రెషప్ కావడము బాత్ కావచ్చు బ్రషింగ్ కావచ్చు ఇంకా సమ్మ దర్ కావచ్చు అండ్ ఈవినింగ్ ఫ్రెషప్ కావచ్చు సో దీనికి మొత్తం వన్ అవర్ సో కంప్లీట్గా త్రీ అవర్స్ తీసేయండి సో త్రీ అవర్స్ ఎయిటీన్లో త్రీ అవర్స్ చేస్తే మనకి మిగిలింది ఏంటి ఫిఫ్టీన్ అవర్స్ మిగులుతుంది సో ఇంకా ఇక్కడ చెప్పిన టైంలో ఇంకా మీరు కొంచెం అటెట్గా మిగిల్చుకొని మీ ప్రిపరేషన్ టైంకి యాడ్ చేసుకుంటుంటే చేసుకోవచ్చు సో నేను మినిమంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను సో మిగిలిన అవర్స్ ఎన్ని ఫిఫ్టీన్ అవర్స్ సో మరి ఫిఫ్టీన్ అవర్స్లో ఒక టూ అవర్స్ మాత్రం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా చేయండి ఈ పని చాలామంది చేయరు ఈ పని ఫస్ట్ టూ అవర్స్ ఏం చేస్తారంటే నిన్న ఏదైతే చదువుకున్నారో అది మాత్రం కంపల్సరీ రివైజ్ చేసుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి నేను చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ నా ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫాలో అయినటువంటి ఇది ఇది అనమాట ఇలా ఫాలో అయ్యాను నేను సో ఈరోజు చదివే కంటే ముందు నిన్న చదివింది ఏంటి అనేసి ఫస్ట్ రివైజ్ చేసుకునేవాన్ని సో మీరు కూడా ఫస్ట్ ఇదే విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక టూ అవర్స్ రివిజన్ చేసుకోండి ప్రీవియస్ డే మొత్తం కూడా ఎన్ని సబ్జెక్ట్ చదవాలి ఎంత చదవరు మొత్తం కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి టూ అవర్స్లో కంప్లీట్ అయిపోతుందండి దాంట్లో ఏమీ మనకి లేదు టూ అవర్స్లో ఎంత చదవరు అంత రివిజన్ అయిపోతుంది సో అంటే మనకు మిగిలిన ఫిఫ్టీన్ అవర్స్లో ఇంకెన్ని అవర్స్ మిగిలాయి టూ అవర్స్ థర్టీన్ అవర్స్ మిగిలాయి సో ఈ థర్టీన్లో మళ్ళీ లాస్ట్ అంటే మనకి నైట్ ఏ టైంకి అయితే పడుకుంటామో ఆ ఎండింగ్లో టూ అవర్స్ తీసేయండి సో ఎందుకు తీసేసేయాలంటే ఈరోజు చదివింది లాస్ట్లో రివిజన్ చేసుకోవాలండి సో ఇక్కడ ఒకటి యాస్పరెంట్స్ అబ్జర్వ్ చేయాలి ఈరోజు చదివింది ఈరోజు రివిజన్ అవుతుంది రేపు మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు అప్పుడు కూడా రివిజన్ అవుతుంది అంటే ఒకరోజు చదివిన అంశాలు మనకి టూ టైమ్స్ రివిజన్ అవుతున్నాయి టూ డేస్లో టూ టైమ్స్ రివిజన్ అవుతున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ క్రూషియల్ ఈవెంట్ ఇది గుర్తుపెట్టుకోండి రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు అలా థర్టీన్ అవర్స్లో ఇంకా టూ అవర్స్ పోతే మనకి కంప్లీట్గా లెవెన్ అవర్స్ మిగులుతుంటాయి నెక్స్ట్ ఈ లెవెన్ అవర్స్లో కూడా వన్ అవర్ ఇంకేం చేస్తారంటే ఈ రోజు చదివినటువంటి టాపిక్స్లో ఉండేటువంటి హార్డ్ హార్డ్గా ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉంటో అసలు అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని వీలైతే దానికి ఇంటర్లింక్ టాపిక్ లేదనుకున్నట్లయితే దాటేసుకుంటే వీళ్ళు ఒక పేపర్ మీద రాసుకోండి చివర్లో వన్ అవర్లో అసలు హార్డ్ టాపిక్స్ ఏంది ఎందుకు అర్థం కాలేదు సో దీన్ని ఇంకా మనం నేను ఏమైనా రెఫర్ చేయగలను అన్నట్టుగా ఆ లాస్ట్ వన్ అవర్లో హార్డ్ టాపిక్స్ సరిగ్గా అర్థం కాని టాపిక్స్ అలా పక్కకు పెట్టుకొని ఆ వన్ అవర్లో రెఫర్ చేసుకోండి సో మనకి ఇక్కడ ఓవరాల్గా మిగిలేయి ఎన్ అవర్స్ మిగులుతున్నాయి టెన్ అవర్స్ మిగులుతున్నాయి సో ఇవి వచ్చేసి మనకి నెట్ స్టడీ అవర్స్ అండి సో ఇంకా ఈ పది గంటలు ఏవైతే ఉన్నాయో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా పూర్తి స్థాయిలో వినియోగించుకోండి సో మరి పది గంటల్లో ఎలా సార్ ఏవి ముందు చదవాలి ఏవి తర్వాత చదవాలని అడుగుతున్నారు సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి సో కొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి హార్డ్గా ఉన్న టాపిక్స్ చదివితే బాగా పని చేస్తుంది బాగా అంటే అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఉందంటే ఫస్ట్ హార్డ్ టాపిక్ పట్టేసుకుంటారు సో హార్డ్ అనిపించింది లేకుంటే ఇంట్రెస్ట్ లేనిది ఫస్ట్ అది పట్టుకుంటారు సో అలా ఫస్ట్ హాట్ టాపిక్ తీసుకుంటారు హాట్ టాపిక్ తీసుకున్నారనుకోండి నెక్స్ట్ మోడరేట్గా ఉండేది తీసుకోండి సో మధ్యస్థంగా ఉండేది మరి హార్డ్ కాదు మరీ ఈజీ కాదు సో లాస్ట్లో ఇంకా ఆ యొక్క డేలో ఎండింగ్ వచ్చేసరికి అలా మనం కొంచెం ఎగ్జాస్ట్ అయినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనకి ఈజీగా ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చదువుకుంటే సరిపోదు ఇది కొంతమంది స్ట్రాటజీ ఉంటుంది సో మరికొంతమంది ఏం చేస్తారంటే అసలు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది వాళ్ళకి సో స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి ఈజీగా ఉన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఈజీ లేదంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక ట్రాక్లోకి వచ్చేస్తారు వాళ్ళు ఒక ఫామ్లోకి వచ్చేస్తారు సో ఈజీగా ఉన్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ హార్డ్గా ఉన్నది తీసుకోవాలి హార్డ్గా ఉన్నది తీసుకోవాలండి ఎందుకంటే మోడరేట్గా ఉన్నది చదివామనుకోండి సో అది కొంచెం అక్కడ మనకు డ్రాప్ అవుతుంటుంది అప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అయిపోతుంది చివరికి హార్డ్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా కంప్లీట్గా డ్రాప్ అయిపోతారు సో కాబట్టి ఫస్ట్ ఈజీగా ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు మన మైండ్ అనేది ఎక్కువ ఎగ్జాస్ట్ కాదు సో నెక్స్ట్ వెంటనే హార్డ్ పెట్టేసుకోండి హార్డ్ చదివారు అనుకోండి కొంచెం మన మైండ్ ఫోకస్డ్గా ఉంటుంది ఎందుకంటే అంతసేపు ఇంట్రెస్ట్గా ఉన్నది చదివినాం కాబట్టి మన మైండ్ ఫోకస్గా ఉంటుంది కాబట్టి హార్డ్ తీసుకోండి అండ్ చివర్లో వచ్చేసి మోడరేట్గా ఉన్నటువంటి తీసుకోండి సో ఈ రకంగా ఆ ఉన్నటువంటి టెన్ ఆర్స్ని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అంటే ఇంకా మీరు అక్కడ ఆ టెన్ ఆర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోవాలండి దాంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా నెగ్లిజెన్సీ ఉండకూడదు అండ్ మోర్ ఎవర్ ఇంకా మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మీరు చదువుతూ ఉన్నప్పుడు ఒక రఫ్ పేపర్లో రఫ్గా రఫ్గా ఒక నోట్బుక్ పెట్టుకోండి సపరేట్గా ఈరోజు చదివిన అంశాలు ఏంటో వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి రఫ్గా రాసేసుకోండి సో దానికి స్పెషల్గా టైం లేదు మీ ప్రిపరేషన్ అవుతూ ఉంటుంది ఇక్కడ రాసేసుకుంటూ రఫ్గా రాసేసుకోండి సో అరౌండ్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ తయారు చేసుకోండి సో రాసుకుంటూ వెళ్తుండాలి అంతకే మీరేం లేదు సో ఒక టాపిక్ చదువుతున్నారు ఇక ఒక టూ పేజ్ ఆ టూ పేజ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి ఫైవ్ క్వశ్చన్స్ రాసేసుకోండి సో రఫ్గా ర్యాండమ్గా రాసేసుకోండి ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఎప్పుడు చూస్తారంటే లాస్ట్ టూ అవర్స్ రివిజన్ అని చెప్పాను కదా ఆ టూ అవర్స్ రివిజన్లో ఈ క్వశ్చన్లన్నీ చదవండి మీరు ఎంతమేరకు గుర్తు పెట్టుకున్నారు మేరకు రీకాల్ చేసుకుంటున్నారు అటువంటి విషయం అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది సో అప్పని ఖచ్చితంగా చేయండి అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే ఈ టెన్ అవర్స్ ఏదైతే చెప్పానో ఈ టెన్ అవర్స్ కంటిన్యూస్గా స్టేబుల్గా కూర్చోకుండా ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక స్మాల్ బ్రేక్ ఎట్లీస్ట్ వన్ మినిట్ అండి అట్లీస్ట్ వన్ మినిట్ బ్రేక్ ఇవ్వండి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే సో మీరు చదివి చదివి ఏంటంటే మెడ ఇలా వంచేస్తూ ఉంటారు సో వంచేసినప్పుడు ఇక్కడ మనకి సర్వైకల్ స్పైన్స్ ఉంటాయండి మెడలో ఉండేటువంటి వెన్నుపూసలు ఉంటాయి సో వాటి మధ్యలో గ్యాప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది గ్యాప్ వచ్చేస్తే ఫర్దర్గా ఫ్యూచర్లో సర్వైకల్ స్పాండలైటీస్ వస్తూ ఉంటుంది సో ఇంకా మెడ తిప్పడానికి కూడా రాకుండా అయిపోతుంటాయి మజిల్స్ అన్ని రిజిడ్గా అయిపోతుంటాయి సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక చిన్న బ్రేక్ సో వన్ మినిట్ ఆర్ హాఫ్ మినిట్ అయినా పర్వాలేదు తల ఎత్తండి కొంచెం దూరంగా ఉన్న వస్తువులు చూడండి సో హెడ్ని ఇలా ఇలా మూవ్ చేయండి క్రిందికి పైకి మూవ్ చేయండి సో హెడ్ రొటేషన్ చేయండి సో ఇలా డెఫినెట్గా బ్రేక్ ఇవ్వండి సో వన్ మినిట్లోనే వన్ మినిట్లో మీరు చేసేది ఎంత హెడ్ రొటేషన్ అంటే హార్డ్లీ నచ్చి ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ చేస్తారు బట్ ఖచ్చితంగా చేయండి అండ్ ఆర్మ్స్ ఇవి కూడా కొంచెం ఫ్రీ అప్ చేసుకోండి అండ్ స్ట్రెచ్ చేసుకోండి కొంచెం బాడీని బెండ్ చేయండి సో ముందుకు వెనక్కు వంగడము వెనక్కి వంగడము వీలైతే అసలు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మీరు కాసేపు ఇలా పడుకొని భుజంగాసనం అంటామండి బోర్లో పడుకొని మీ హెడ్ని ఇలా ఇట్లా పైకి ఇలా ఎత్తాలండి సో ఇలా పడుకొని ఇలా హెడ్ని పైకి ఎత్తాలండి రెండు చేతులు ఇలా ముందు పెట్టేసి హెడ్ని ఇలా పైకి ఎత్తాలి ఎందుకంటే ఇది కూడా మనకేంటంటే లంబార్ స్పైన్స్ ఉంటాయండి బ్యాక్ సైడ్ సో ఇలా కూర్చొని బెండ్ అయిపోతుంటారు ఈ లంబార్ స్పైన్స్ మధ్య గ్యాప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ అవి లంబార్ స్పైన్స్ అనేవి ప్రాపర్ పొజిషన్లకు వెళ్ళిపోతుంటాయి ఇవి మాత్రం ఖచ్చితంగా చేయండి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి దూరంగా ఉండేటువంటి వస్తువుల్ని కాసేపు చూడండి అండ్ అదేవిధంగా హెడ్ రొటేషన్ చేయండి బాడీ కొంచెంగా స్ట్రెచ్ చేయండి అండ్ వీలైతే కాసేపు నడవండి అలా సో ఒక్క నేను నేను చెప్తున్నా వన్ మినిటే అంటున్నాను జస్ట్ నడవండి రొటేషన్ చేయండి భుజంగాసనం కంపల్సరీ చేయండి ఎందుకంటే సర్వైకల్ స్పాన్లైస్ కానివ్వండి లంబర్ పెయిన్ కానివ్వండి రాకుండా మీకు ఉంటుంది సో ఇలా ఖచ్చితంగా టెన్ అవర్స్ని యూటిలైజ్ చేసుకోండి సో మై డియర్ యాస్పరెంట్స్ మీరు ఎలాంటి వరి కావాల్సింది ఏం లేదు మీ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయండి సో ఈ విధంగా ట్వంటీ ఫోర్ నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాండి నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే ప్లాన్ చేసుకున్నాను సో మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకొని ఈ అవర్ చేయాలని కాదండి సో మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోండి మీ హెల్త్ని కాపాడుకోండి ఫస్ట్ మీ హెల్త్ని కాపాడుకోండి సో ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేటువంటి కష్టం ఏదైతే ఉందో మీరు ఫర్దర్లో ఫర్దర్గా ఫ్యూచర్లో మీ హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ క్రియేట్ చేయకుండా వాళ్ళంటే డెఫినెట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి బ్రేక్ ఖచ్చితంగా చేయండి చేయాలి రైట్ సో ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ సెషన్ నెక్సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే